ఇది తాళ్ళపాక. ఈ పేరు ఎక్కడ విన్నట్లుంది కదా, ముందు ముందు చూస్తే అసలు ఈ పేరు ఎక్కడ విన్నామో కూడా తెలుసది. తాళ్ళపాక పేరుతో ఒక ప్రముఖ వాగ్గేయకారుడు జన్మించాడు ఆ గ్రామంలో. ఆయనే అన్నమాచార్యుడు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని తన కీర్తనలతో మెప్పించి ఎంతో ఆనందింపజేసినటువంటి అన్నమాచార్యుడు జన్మించినటువంటి ప్రాంతమే ఇది. రాజంపేటకు అత్యంత సమీపంలో ఉన్నటువంటి తాళ్ళపాక అనే గ్రామంలో అన్నమయ్య జన్మించారు. ఆయన పూర్వీకులు అందరూ కూడా ఇక్కడే ఉన్నారు. ఈ ప్లేస్లోనే తిరుమల తిరుపతి దేవస్థానం అన్నమయ్యకు గుర్తుగా ఒక భారీ విగ్రహాన్ని ఇక్కడ ఏర్పాటు చేసింది. ఇదే అన్నమయ్య విగ్రహం, తిరుమల తిరుపతి దేవస్థానం ఈ విగ్రహాన్ని నిర్మాణం చేపట్టింది. తాళ్ళపాకలో అంటే ఇక్కడ నుంచి తాళ్ళపాక 3 కిలోమీటర్ల వెనుక ఉంటుంది. విగ్రహానికి వెనుక 3 కిలోమీటర్ల దూరంలో అన్నమయ్యకు సంబంధించినటువంటి పూర్వీకులు, కుటుంబ సభ్యులందరూ కూడా ఈ తాళ్ళపాకలోనే నివాసం ఉండేవారు. ఇక్కడే అన్నమయ్య జన్మించారు కాబట్టి అన్నమయ్యను తాళ్ళపాక అన్నమయ్య అన్నమాచార్యులుగా కొలుస్తూ ఉంటారు. ప్రముఖ వాగ్గేయకారుడు సాక్షాత్తు వైకుంఠనాథుడు వెంకటేశ్వర స్వామిని తన కీర్తనలతో మెప్పించినటువంటి భక్తుడు. మనం ఈ రోజుల్లో ఉన్నటువంటి వాళ్ళైతే, ప్రస్తుత జనరేషన్లో ఉన్నటువంటి వాళ్ళైతే అన్నమయ్య అంటే కేవలం సినిమా చూసి, నాగార్జున నటించినటువంటి సినిమా చూసి అన్నమయ్య ఓహో అన్నమయ్య ఇలా ఉంటారా, అన్నమయ్యకి సంబంధించినటువంటి చరిత్ర ఇదని తెలుసుకున్నారు. కానీ అన్నమయ్య రచించినటువంటి ఎన్నో కీర్తనలు సాక్షాత్తు వెంకటేశ్వర స్వామినే మెప్పించినవని చరిత్రకు సంబంధించినటువంటి పుస్తకాల్లో లిఖించబడ్డాయి. నిజంగా నేను కూడా అదృష్టంగా భావిస్తున్నాను. 2008 మే 22వ తేదీన సీఎంగా ఉన్న డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఈ అన్నమయ్య విగ్రహావిష్కరణ చేశారు. దాదాపుగా నాకు కూడా పూర్తిగా ఇది ఎంత హైట్ అనేది తెలియదు. ఈ విగ్రహాన్ని చూస్తుంటే దాదాపుగా 125 అడుగులకు పైనే ఉంటుందనేది అర్థమవుతుంది. ఇంత పెద్ద విగ్రహాన్ని నిర్మాణం చేపట్టి అన్నమయ్య తన వెంకటేశ్వర స్వామిని కీర్తిస్తూ చేసినటువంటి గానానికి, కీర్తనలకు ఒక నిదర్శనంగా తిరుమల తిరుపతి దేవస్థానం ఇక్కడ ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. నిజంగా నేను కూడా అదృష్టంగానే భావిస్తున్నాను. నా జర్నీలో నేను ఇటు తిరుపతి నుంచి కడప వెళ్తుండగా మార్గ మధ్యలో తాళ్ళపాక అనే ఊరు చూడగానే నాకు అన్నమయ్య ఊరని నాకు అనిపించింది. వెంటనే చూస్తే విగ్రహం కనిపిస్తూ ఉంది. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను నేను విగ్రహాన్ని చూస్తాను కూడా. సో మన నినాదం ఒక్కటే, నేను మొదటి నుండి పరిచయం చేస్తున్నది కూడా ఒకటే, మొక్కలు నాటుదాం, మట్టిని రక్షిద్దాం. మీరు కూడా మొక్కలు నాటండి. మీరు మొక్కలు నాటినట్టయితే ఆ వీడియోని 1 మినిట్ నాకు పంపించండి. నా వాట్సాప్ నెంబర్ 8644845678. చేయబారా.